జగన్ను ఎలాగైనా బద్నాం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆగం చేయాలి, ఏదైనా ఆయనకు అడ్డుకట్ట మాదిరిగా చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆ మాదిరే ఉంటాయి తెలుగుదేశం పార్టీలో. అయితే తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా చేస్తున్న కొన్ని కొన్ని పనులు నిజంగా జగన్కు కొన్ని కొన్ని రివర్స్లో మంచే చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు జగన్ నెత్తిన పాలు పోసినట్లు అవుతుంది. ఎస్, విద్యా హక్కు చట్టం క్రింద ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లను ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. కానీ ఈ చట్టం పెద్దగా అమలు కానట్లు కనబడుతుంది. ఇదే విషయాన్ని ఓ న్యాయవాది హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులపై సీరియస్ అయింది. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని కోరింది. చట్టాన్ని ఆదేశాలను అమలు చేసినట్లుగా రుజువులు చూపించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు డైరెక్ట్గా హెచ్చరించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సైతం పక్కా ప్రణాళికతో హైకోర్టు ఈ మాదిరి ఎప్పుడు అంటుందా అనే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014లో ఒక పిల్ దాఖలైనప్పటికీ కూడా దీనిపై ఎవరూ కూడా ముందుకు అడుగులు వేయలేదు, ఈ కేసు ముందుకు నడవలేదు. ఇక 2015, 2016, 2017, 2018 ఇక హయాంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇక చంద్రబాబు గారి రాజకీయ చాణిక్యతతో ఈ కేసు పిల్ ముందుకు పంపించినట్లుగా కనబడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మళ్ళీ దీన్ని లేవనెత్తారు. ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్లను కేటాయించాలి, ఉచితంగా వాళ్లకు విద్యను ఇవ్వాలి, అందించాలి ప్రైవేటు యాజమాన్యం. కానీ ప్రైవేట్ సంస్థలు ఆ పని చేస్తున్నాయా లేదు, ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి కూడా పట్టుదలతో ఉన్నారు ఈ విషయంపై. అయితే ఇదే విషయంపై డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగి ఏదైనా చేస్తే కనుక మళ్ళీ దీన్ని ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారిపై రివర్స్లో కథనాలు రాస్తాయి. ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై రివర్స్ అటాక్ ప్రారంభిస్తాయి. అయితే ఇప్పుడు నేరుగా కోర్టు మొట్టికాయలు వేయడంతో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సైతం అద్దిరిపోయే ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టు బ్రహ్మాండమైన హస్త్రాన్ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ కేటగిరీలో ఎంతమంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారో తమకు లెక్కలు చెప్పాలని, అవి సరిగ్గా లేకపోతే అధికారులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కోర్టు చెబుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి కమిషనర్లు బాధ్యత వహించాలి ఇక్కడ. అయితే ప్రభుత్వ అధికారుల చర్యలు పరోక్షకంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఉపయోగపడేలా ఉన్నాయంటూ కూడా కోర్టు తెలిపింది. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, సమర్థవంతంగా క్లియర్ కట్గా ఈ డేటాను కోర్టుకు సమర్పించాల్సిన అవసరం ఉందని కూడా చెబుతుంది. ఎంఆర్ఓల నేతృత్వంలో డిఈఓ ఎంఆర్ఓల నేతృత్వంలో ఇదంతా పకడ్బందీగా జరగాలి. ప్రైవేట్ పాఠశాలలో పక్కాగా 25% సీట్లు పేద పిల్లలకు కేటాయిస్తున్నారనే సంగతి పేరెంట్స్కు కూడా తెలియదు. అందువల్ల దీనిపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. ఈ బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకొని ముందుకు నడిపించాలి. ఏపీలో మొత్తం 16,000 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఒక్కో స్కూల్లో కనీసం 5 సీట్లు కేటాయించినా కూడా దాదాపుగా 80,000 మంది విద్యార్థులకు ఈ ప్రయోజనం కలుగుతుంది. అంటే ప్రభుత్వ తరపు న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇది బ్రహ్మాండమైన హస్త్రంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ 16,000 సంఖ్యలో మేజర్గా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అంతా ఎవరు, ఏ పార్టీకి మద్దతున్న వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే. అందులో నారాయణ, శ్రీ చైతన్య వంటి అతిపెద్ద సంస్థ కలిగిన వ్యక్తులే. ఈ నారాయణ, శ్రీ చైతన్య ఈ వ్యక్తులంతా తెలుగుదేశం పార్టీకి ఇండైరెక్ట్గా పొలిటికల్ ఫండ్ సమకూర్చే దిశగా వీళ్ళు అడుగులు వేస్తున్నారు. ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ అంతా కూడా, ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్లంతా కూడా టీడీపీకి సంబంధించి డబ్బులు వీళ్ళు కేటాయిస్తుంటారు. పార్టీకి ఫండ్గా వీళ్ళు పెద్ద పెద్ద తలకాయలంతా కూడా మంచిగా అమౌంట్ సమకూరుస్తుంటారు. ఈ దెబ్బ గట్టిగా వీళ్ళకు తగలబోతున్నట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ జాబితాతో ఇక ఫుట్బాల్ ఆడబోతున్నట్టుగా తెలుస్తుంది. 25% కేటాయించకుండా ఇన్ని సంవత్సరాలుగా ఎవరెవరు ఎన్నెన్ని లెక్కలు చూపుతారు ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. చంద్రబాబు, ఎల్లో మీడియా ఏదో చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిద్దాం ఈ ఇష్యూలో అనుకుంటే తిరిగి వాళ్ళకి ఈ ముళ్ళు కుచ్చుకోవడమే హైలైట్గా తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాం నుంచి కూడా ఈ కేసు నీరుగారిస్తూ వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా దీనికి గట్టడుగులు పడాలనే ముందుకు అడుగులు వేసింది. 16,000 ప్రైవేట్ స్కూళ్ళలో 75% స్కూళ్ళన్నీ టీడీపీకి పార్టీకి సంబంధించిన వ్యక్తులు నడిపించేది, ఇక మిగిలింది వైసీపీకి ఖాతాకు చెందింది. ఏదేమైనప్పటికీ కూడా పేద విద్యార్థికి విద్యను అందనప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్ల లైసెన్సులు సైతం తక్షణమే రద్దు చేసిన దిక్కు లేదు ఇప్పుడు ఈ దెబ్బతో. చూద్దాం జగన్ అన్న మరి ఎలాంటి దెబ్బ కొడతాడో ఈ ప్రైవేట్ యాజమాన్యాలపై.